ఢిల్లీలో జరుగుతున్న రైతు పోరాటాలకు మద్దతుగా ఈ రోజు గద్వాల్ పట్టణ కేంద్రంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఏఐకేఎస్సీసీ పిలుపు మేరకు భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు తెలంగాణ రైతాంగం సమితి ఆధ్వర్యంలో నిరసన దీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసన దీక్ష ఉద్దేశించి ఐఎఫ్టియు జిల్లా నాయకులు గంజిపేట రాజు, రైతాంగం సమితి జిల్లా కార్యదర్శి గోపాల్ యాదవ్ మాట్లాడుతూ, ఢిల్లీకి తరలుతున్న పంజాబ్ రైతులపై పోలీసులు అడ్డగించి వాటర్ క్యాన్లు బాష్పవాయు ప్రయోగించి లాఠీ చార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా తమ డిమాండ్ల సాధన కోసం కార్మికులు, రైతులు నిరసన చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం పరిష్కరించకుండా, ఎలాంటి హామీ ఇవ్వకుండా నిరంకుశంగా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నది. దీనితో మోదీ రైతులపై ఉన్న నిజ స్వరూపం తేలిపోయింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్న రైతాంగానికి వ్యతిరేకంగా సెప్టెంబర్ నెలలో జరిగిన పార్లమెంటు సమావేశాలలో 3 రైతు వ్యతిరేక చట్టాలను ఆమోదింపజేసి ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు వెన్నుపోటు పొడిచే విధంగా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఈ చట్టాలను రూపొందించి రైతాంగాన్ని మొత్తం కూడా ప్రైవేట్ శక్తులకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మోడీ ప్రభుత్వం వెంటనే రైతులను చర్చలకు పిలిచి రైతు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యల పరిష్కార మార్గం కాకుంటే నిరంతరం రైతు ఉద్యమానికి వామపక్ష పార్టీలు అండగా ఉంటూ రైతు సమస్యలు పరిష్కారం అయ్యేదాకా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసన దీక్షకు మద్దతుగా టీపీఎఫ్ రాష్ట్ర కోశాధికారి ప్రభాకర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా కోశాధికారి డమ్మిచేడ్ కార్తీక్, నవీద్, ఆంజనేయులు, రమేష్, నరసింహారెడ్డి, బీసన్న, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ వివిధ రాష్ట్రాలకు 2 ఎకరాలు 3 ఎకరాలు పండిస్తున్న రైతు వివిధ రాష్ట్రాల దూరం ఎలా పోగలుగుతాడు? మన సాయశక్తులు ఏ విధంగా అవుతాయి? వాళ్ళకు వాటికి ఆర్థిక సంవత్సరం కోసం కుటుంబం పోసుకోవాలా, లేదు ఈ రోడ్ ట్యాక్సీలకే కట్టుకోవాలా? వాళ్ళకి తెలియక రాష్ట్రాల్లో పోయి ఏ విధంగా అమ్ముకోగలుగుతారు? కావున రైతాంగానికి వివిధ రాష్ట్రాలపై అమ్ముకోవాల్సిన చట్టం ఏదైతే ఉందో దాన్ని వెంటనే అదేవిధంగా మనం రీఛార్జ్ చేసుకోవాలి. రీఛార్జ్ చేసుకున్నంత వరకే కరెంటు ఉంటుంది మనకి. ఆ రికార్డ్ బ్యాలెన్స్ అయిపోయింది అనుకో కరెంటు పోతుంది. ఆ విధంగా మోటార్లకి చిప్పులు పెట్టి కార్పొరేట్ వ్యవస్థలకి ఏదైతే ఉన్నా కేంద్ర ప్రభుత్వము, ఇది కేవలం కార్పొరేట్ శక్తులకు, కంపెనీలకి, వాళ్ళకున్న బినామీలకి, ఒత్తాసులకి ఇది ముప్ప చెప్పడానికి. కావున మోటార్ల దగ్గర చిప్పులు పెట్టి రీఛార్జ్ చేసుకున్న చట్టం ఉందో దాన్ని వెంటనే రద్దు చేసి రైతాంగానికి ఎలాంటి సౌకర్యాలు కావాలో గతంలో స్వామిరాజన్ సిఫారసు ఏదైతే ఉందో దాన్ని వెంటనే అమలు పరచాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరి ఈనాడు యావత్ దేశం అంతా కూడా భారతదేశానికి అన్నం పెట్టే రైతు ఆవేదన ఇల్లు కదము చెప్పి అవన్నీ సమరశీలత పోరాటాలకు పిలుపునిచ్చాలి. 6 నెలల పాటు ఒక మనిషికి నిత్యావసరకులకు ఏం కావాలో తిండి ఉండడానికి చూడు కారం ఉప్పు బ్యాలతో సహా డాక్టర్లతో వివిధ రాష్ట్రాల నుండి ఢిల్లీకి చేరుకున్నారు. రాత్రి అనక పగలనక మంచుటి మండి మండి మండేటువంటి మంచుల్లో గడ్డ కట్టేటువంటి మంచు గడ్డలు ఈనాడు తల్లి పిల్ల కూడా పిల్ల చెల్ల అంతా కూడా విక్కు విక్కు అంటే ప్రాణాలను గుప్పట్లో పెట్టుకొని నడి రోడ్డు మీద ఈరోజు వేదిక చేసుకొని అక్కడ నిద్రిస్తున్నారు. కానీ ప్రభుత్వాలు ఎవరు వాడు చూడట్లేదు, అక్కడ ఉన్న మీడియా కూడా దాన్ని సహకరించట్లేదు. మరి ఎందుకు అక్కడ ఉన్నటువంటి రైతు మీద దాడి చేస్తే రైతాంగాన్ని పెట్టి రైతుల మీద అక్కడ ఉన్నటువంటి వాటర్ క్యాన్లతో దాడి చేస్తే రైతన్న కన్ను పగిలితే అక్కడ ఉన్న జర్నలిస్ట్ అన్న హాస్పిటల్కి వెళ్దాము చూపిద్దామంటే లేదు, మా రైతులు పడుతున్నటువంటి ఆందోళన నొప్పిలో నా కన్ను కూడా పోయినా పర్లేదు, పెద్ద నొప్పి కాదని చెప్పేసి వీస్తున్నటువంటి రైతాంగాన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆ రైతుని ఆదర్శంగా తీసుకోవాలి, కదం దొక్కాలి. రైతాంగం విద్యార్థులు, యువకులు అంతా కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఒక రైతు ఉంటేనే మనం అందరం జీవించగలుగుతున్నాము. 3 పూట్ల భూమి తినగలుగుతున్నాము. మన 5 ఏళ్ళు నోట్లకు పోగలుగుతున్నాయి. అంటే 6 నెలల పాటు కష్టపడినటువంటి రైతు ఈరోజు అదే రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడే. దీనికి కారకులు ఎవరు? పాలకుల, ప్రభుత్వాల, ఈ కార్పొరేట్ శక్తుల ఎవరికి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు.